అందరినీ ప్రాపర్టీ అనేవాడిని, నా ప్రాపర్టీ కింద అక్కేసుకున్నాను నేను. వాళ్ళందరూ ఏం చేయాలి, స్టూడెంట్స్ నువ్వు ప్రాపర్ నేను నా స్టూడెంట్స్ ప్రాపర్టీగా చూశాను. తర్వాత ఏమో వచ్చి వాళ్ళందరూ కూడా అభిమానంగా ఇప్పటికి కూడా ఓల్డ్ స్టూడెంట్స్ వర్క్ నుంచి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకసారి కరెక్ట్ మనిషి ఊరికెళ్ళాను, ప్రతి కరెక్ట్ మనిషి గుడి నుంచి వచ్చేస్తున్నాను. వచ్చేస్తూ ఉంటే అతను ఏమో వచ్చి టెలిగ్రాఫ్ ఆఫీస్లో ఎక్కడో పనిచేస్తున్నాడు. పనిచేస్తుంటే రోడ్డు మీదే కాళ్ళ మీద పడిపోయాడు. నేను రోడ్డు మీదే పడిపోయి నమస్కారం గురువుగారు అన్నాడు. అంటే ఆసిపోయిన అన్నాను, లేడీ మీరు ల్యాండ్ అయిందని చెప్పి మీరు ఎవరో నాకు చెప్పాలన్నాను. ఒకటి మీరు నన్ను మానేనన్నాను అన్నాడు. నువ్వని పిలవని నన్ను అదేంటి అలా అంటారు మేస్తారు, నేను మీ చూసి కూడా చదివానండి, మీరు మీరంటారు ఏంటి నన్ను అన్నాడు. అంటే నేను విజయనగరంలో ఎలా ఉంటామంటే వాళ్ళు క్లాసిక్ లెక్చర్కి రావాలి ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే మేస్టార్ చెప్తున్నారు అర్థం చేసుకుని డౌట్ ఉంటే వెంటనే ఇమీడియట్గా అడగాలి, అడగకుండా